ఇది ఏమైనా ఒక రాజకీయమైనటువంటి కుట్ర ఈ రాజకీయంగా ఎదుర్కోలేక ఈటల రాజేందర్ గారిని ఇట్లా ఈ భూముల రకంగా ఇబ్బంది పెడితే అదవుతారని చెప్పి తీసుకొచ్చిర్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఉద్దేశం వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రిని చేయమని ఓపెన్గానే చెప్పారు రాజేందర్ గారు కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి సమాజము వీళ్ళందరూ ఏమో ఏంటంటే వాళ్ళ కొడుకుని ఎట్లా చేస్తారు ఈటల రాజేందర్ గారు ఉద్యమం నుంచి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేయాలని కొందరు అన్నారు కాబట్టి వాళ్ళ కొడుకుని ఒకవేళ ముఖ్యమంత్రి చేస్తే సమాజం ఒప్పుకుంటుందో ఒప్పుకోదో ఈ తెలంగాణ సమాజం మళ్ళంతా పార్టీ అటు ఇటు అవుతుందేమో అనే ఉద్దేశంతో అనే భయంతో ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక్కడు లేకపోతే మాకు అడ్డే ఉండదు ఈ పార్టీలో మేమే ఇంక ఇరవై సంవత్సరాల వరకు కూడా ఈ పార్టీని ఇట్లనే నడిపించవచ్చు ఈయన ఏదో ఒక అభియోగం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో ఈ అభియోగం పెట్టి బయటికి పంపించారు పంపిస్తే తెలంగాణ ప్రజలు అంత గుడ్డోళ్ళు కాదు ఎడ్డోళ్ళు కాదు ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు అంటే ముసలోళ్ళు వాళ్ళు కావచ్చు ఎంగువాళ్ళు కావచ్చు అన్ని రకాల అటువంటి ఉద్యమాలు చూసిండ్రు కాబట్టి వాళ్ళకి కరెక్ట్ అనేది ఏది నీతి అనేది ఏది అన్యాయం అనేది ఏది అనేది ఉద్యమం అప్పుడే తెలిసింది అప్పుడు ఈటల రాజేందర్ గారు ఉద్యమం అప్పుడు తెలియని వ్యక్తి లేదు తెలంగాణ ఇంత ఉద్యమం చేసినటువంటి వ్యక్తికే ఇంత అన్యాయం జరిగితే ఈయన ఎవరి కోసం చేసినట్టు తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం తెచ్చినట్టు ఈయనను ఓట్ల ద్వారానే చూపెట్టాలని చెప్పి మొన్న హుజురాబాద్ ఎలక్షన్లు పెడితే మేము రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్తే వాళ్ళకి వాళ్ళు ఎన్ని డబ్బులు ఒక వ్యవస్థ మేము ఒక వ్యక్తిలాగా కొట్లాడినప్పుడు వాళ్ళు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిరో మొత్తం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది ఎందుకంటే ఒక్క ఉజ ఈ ఎలక్షన్లు ఒక చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లు ఇప్పుడు జరిగినాయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఉట్టి హుజురాబాద్ ప్రజలతో ఎలక్షన్లు కాలే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు వచ్చి చూసారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలక్షన్లకని అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు ఏం తీర్పిచ్చిరు న్యాయం ధర్మం ఎట్టుంటుందో గట్టే ఓటేయాలి న్యాయానికే ఓటేయాలని చెప్పి మొన్న ఓటేసి తీర్పు చెప్పింది